హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మింగ్ ఛానల్ రోజు ఈవెన్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిఎన్ జీరో వన్ ఆఫ్ టూ థౌసండ్ నైంటీన్ ఒక అప్లికేషన్ స్టేటస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది దాని సంబంధించినటువంటి మెయిన్ డేటాలో కలుపుదాం సో మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ క్లిక్ ఇయర్ ఫర్ అప్డేట్స్ అని సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఫర్గా పాస్వర్డ్ ఉంది కదా సో అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ మన యొక్క సికింద్రాబాద్ జోన్ సో ఓపెన్ చేయగానే మనకి విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి లాగిన్ లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది అయితే లాగిన్ ప్రొసీజర్ లో చిన్న టెక్నికల్ ఎర్రర్ వచ్చింది మొత్తం ఒకేసారి దాదాపుగా పదివేల నుంచి పదిహేను వేల మంది ఒకే సెకండ్ రిక్వెస్ట్ పెట్టడం వల్ల సర్వర్ అనేది కొంచెం డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది సో వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో టోటల్ డేటానే మనకు రియాక్టివేట్ అవుతుంది సో మనకు వితిన్ వన్ అవర్లో మాత్రం మనకు యాక్సెస్ అయితే రావడం జరుగుతుంది సో ఎవరైనా కూడా కొంచెం డిలే అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ తర్వాత అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆ టైం అయితే మనకు మొత్తం కూడా ఫ్రీ అయిపోతుంది సో సర్వర్ ప్రాబ్లం వల్ల మనకి ఈ విధంగా అలర్ట్ ఇన్ఫర్మేషన్ అన్ఎస్పెక్టెడ్ ఎర్రర్ ట్రై చేయగానే వస్తుంది సో మనకు వితిన్ వన్ ఆ టూ అవర్స్లో మొత్తం కూడా ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది సో ఒక్కసారి ఆ యొక్క సర్వర్ పైన అటాక్ అవ్వడం వల్లనే మొత్తం ఈ యొక్క సర్వర్ పైన ఎఫెక్ట్ అయితే పడడం జరిగింది కాబట్టి కొద్దిసేపు అయితే రిలాక్స్ అవ్వండి తర్వాత మనకు యాక్టివేట్ అవుతుంది ఈ మంచి థర్టీ దాకా మనకు టైం ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు కాకపోతే రోజు ఆఫ్టర్నూన్ తర్వాత అయితే మనకి ఇంకా క్లియర్గా ఉంటుంది అండ్ అదే విధంగా చాలా మంది రూ నెంబర్స్ మిస్ అయిపోవడం జరిగింది సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మిస్ అయినట్లయితే కింద కనిపిస్తుంది కదా ఫర్గా రిజిస్ట్రేషన్ నెంబర్ అని సో దీనిలోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆన్ ది స్పాట్ ఇక్కడనే మన యొక్క ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్ కూడా కాకుండా డైరెక్ట్ ఇక్కడనే మనకు కాపప్ వస్తుంది సో ఇప్పుడు ఆ యొక్క పాపప్ ఏ విధంగా కోసం చూద్దాం సో ఈ విధంగా క్యాండిడేట్ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది సో మనకి రోజు ఆఫ్టర్నూన్ కల్లా మనకు టోటల్ డేటా అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అయితే సర్వర్ పైన ఓవర్లోడ్ అవ్వడం వల్లనే ఈ యొక్క ఇష్యూ అనేది జనరేట్ అయిపోయింది మన యొక్క బోర్డే కాదు అన్ని బోర్డ్లలో కూడా సేమ్ సిచువేషన్ అయితే ఉంది కాబట్టి ప్లీజ్ వెయిట్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు నెలదగలుద్దాం అప్పుడు షెడ్యూన్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రీషియట్ ఎవరి వన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్